అమెరికా ఒక చెత్త రికార్డు సాధించింది. ఏంటి అంటే 100కి 100 మంది ప్రజలకి 125 ఆయుధాలు ఉన్నాయట, 125 తుపాకులు ఉన్నాయట. అంటే మనిషి కంటే ఎక్కువ ఉన్నాయి తుపాకులు. ఇది తాజాగా పెద్ద చర్చకి తావిస్తున్నటువంటి అంశం. మొన్న వరుసబెట్టి చనిపోతూ ఉన్నటువంటి నేపథ్యం, పిల్లలకి వీడియో గేమ్స్లో ఉండేదాన్ని వాస్తవికం చేయటం, 18 ఏళ్ళు దాటితే చాలు వాడు తుపాకీ పెట్టుకోవచ్చు, మామూలుగా ఆత్మరక్షణ కోసం తుపాకులు ఉండటం అన్నటువంటిది ఒకప్పుడు నల్లజాతీయులకి లేదా మెక్సికో నుండి వచ్చినటువంటి డ్రగ్ పెడలర్స్ ఇట్లాంటి వాళ్ళ వల్ల ఘర్షణలు తలెత్తుతూ ఉండేటప్పటికీ ఆత్మరక్షణ కోసం ఇచ్చే గాస్తా అదొక ప్యాషన్ అయిపోయింది. ఆ ఫ్యాషన్ కోసం లేదా ప్యాషన్ కోసం తుపాకులు కొనడం అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు అలవాటు చేసుకున్నారు. ఏమవుతుంది, వాళ్ళ కోపం వచ్చినప్పుడు చంపేస్తున్నారు. అందులో ఎవరుంటారు ఏంటి, తర్వాత పరిణామాలు ఏం లేదు, మనుషులు ఏం చచ్చిపోరు కదా, తీసుకెళ్తారు, శిక్షిస్తారు, 4 రోజులు జైల్లో ఉంటారు, ఆ తర్వాత బయటకు వస్తారు. జైల్లో ఉన్నప్పుడు తిండి బాగానే ఉంటుంది, అక్కడ కూడా ఏసీలు గీసీలే ఉంటాయి అమెరికాలో, కాబట్టి పెద్ద ప్రాబ్లం అనిపించట్లేదు వీళ్ళకి. ఇంకోటి ఈ ఆయుధాలతో పేల్చడం, ఇంకోటి సోషల్ మీడియా ఎడిక్ట్నెస్ వచ్చేసింది. అంటే తమ వీరోచితత్వాన్ని సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేసుకోడు. ఇప్పుడు మొన్న కూడా చంపినటువంటి వాడు ఫేస్బుక్ లైవ్లు ఇస్తున్నటువంటి సందర్భాలు. ఇలాంటి క్రూరమైనటువంటి దశలో దాన్ని నియంత్రించాలంటే అక్కడున్నటువంటి ప్రధానమైనటువంటి సంస్థ ఎన్ఆర్ఏ, నేషనల్ రైఫిల్ అథారిటీ, ఒకప్పుడు దాంట్లో 1871లో ఇద్దరు కలిసి పెట్టారు. 1934లో రాజకీయ లాబీ ప్రారంభమైంది. ఒక రకంగా చెప్పాలంటే మాజీ అధ్యక్షుడు బుష్ కూడా అందులో సభ్యుడు. వీళ్ళందరూ ఒక ల్యాబీగా ఏర్పడిపోయి ఇవాళ దాని సంపాదన $250 మిలియన్, దానికి ఏది నిర్వహణ కోసం ట్రైనింగ్ ఇచ్చేటువంటి దానికోసం. వీళ్ళు ఏ స్థాయిలో తయారు చేస్తున్నారంటే తుపాకీ అనేది మన హక్కు, స్వతంత్రత అనేటువంటిది మన హక్కు, స్వతంత్రంగా జీవించడానికి తుపాకీ మన తోడు అన్నటువంటిది అక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి ట్రైనింగ్ దాంట్లో 5 మిలియన్ల మంది సభ్యులు ఉన్నారు. 5 మిలియన్ల సభ్యులు. వీళ్ళందరికీ వీళ్ళు ఇంకా ఇది ప్రాపగాండ చేస్తారు. అంటే ఆయుధ కంపెనీల ల్యాబీ దీన్ని నడిపిస్తూ ఉంటుందన్నమాట. ఇది వాళ్ళ ప్రజల ప్రాణాలు తీస్తున్నా జరిగిపోతూ ఉంది.